మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9200117550. నంద్యాల జిల్లాలో ఘోరమైన సంఘటన జరిగింది. 8 ఏళ్ల చిన్నారిని, అభం శుభం తెలియని చిన్నారిని 3 మైనర్ బాలులు అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనతో ఒకసారిగా నంద్యాల జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. పగిడేల మండలం ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో ఆ మృతదేహాన్ని రాళ్లతో కట్టి ఈ కాలువలో పడేసినట్లు తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఆ మృతదేహాన్ని వెతికేందుకు పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం, మరోవైపు గజయితగాళ్లను పిలిపించి వెతికించేటువంటి ఆ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు శవం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. గత 4 రోజుల క్రితమే బాలిక కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేశారు ముచ్చుమరి పోలీసులు. ఆ నేపథ్యంలోనే జాగిలాలను రంగంలో దింపారు. పెద్ద ఎత్తున బైరెడ్డి శబరి కూడా సవాల్గా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి బాలిక యొక్క మృతదేహాన్ని బాలిక ఆచూకీ తెలియాలని హెచ్చరించిన నేపథ్యంలోనే పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. జాగిలాలను రంగంలో దింపారు. అసలు జరిగినటువంటి ఘటన మీద పూర్తి స్థాయి విచారం చేసేందుకు, ఆచూకీ కనుగొనేందుకు నిన్నటి రోజున జాగిలాలను తీసుకొచ్చి పార్క్ రోడ్డు వద్ద ఉన్న ఆ బాలిక అక్కడి నుంచి ఇక్కడ ముచ్చుమరి ఎత్తిపోతల పథకం కాలువ వద్ద వరకు జాగిలాలు రావడం, ఆ తర్వాత నిందితులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి వద్దకు జాగిలాలు వెళ్ళినటువంటి పరిస్థితుల్లోనే ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మేరకైతే స్థానికంగా ముచ్చుమరి ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి కాలువ దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి చెప్తుందనేటువంటి అనుమానం వచ్చి ఆమెను హత్య చేసి ఇక్కడే ఈ కాలువలో పడేసినట్లు చెప్పినారనేటువంటి సమాచారంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. ఇక్కడ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తున్నారు. ఆ యొక్క శవాన్ని ఇక ఆచూకీ కనుగొనేందుకు పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, గ్రామస్తులతో పాటు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు తల్లడిల్లేటువంటి పరిస్థితి ఉంది. ముచ్చుమరి గ్రామం అంతా కూడా ఈరోజు ముచ్చుమరి ఎత్తిపోతల పథకం దగ్గర జరిగినటువంటి ఘటనా స్థలానికే చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించే పరిస్థితి ఉంది. అసలు స్థానికంగా ఏం జరిగింది అనేటువంటి అంశం మీద కొంతమంది ఉన్నారు. చెప్పండి పెద్ద, ఏం జరిగింది మీ ఊర్లో? తెలియదు. ఏం జరిగింది పెద్ద? మొన్న ఆదివారం నాడు బాబా మిస్సింగ్ అయింది. ఆదివారం నాడు పోయింది, ఇంతవరకు అనేది పూర్తి ఏం తెలియదు. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. మొన్న ఆదివారం నాడు మధ్యాహ్నం పోయింది 3 గంటలకు. 3 గంటల నుండి తల్లిదండ్రి సాయంత్రం 4 గంటల వరకు చూసుకున్నారు. తెల్లాళ్ళు పొద్దుకులు ఎత్తలాడితే కూడా ఇంతవరకు ఆచూకే కనపడలేదు. ఇంకా అది విషయం అంటే ఇక్కడ కాలువ దగ్గర పారేశారనే సమాచారం అని పిల్లలే పోలీసులకు చెప్పినారని వార్త. పోలీసులకు కేసు నమోదు చేసినారా? కదా కేసు నమోదు వాళ్ళ మీద చేసినారో లేదో తెలియదు నాకు. మనకు పూర్తిగా అన్నారు అనేది వాస్తవం. పిల్లలు చెప్పినారని అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. అంటే ఇలా జరిగిందని పిల్లలు మాట్లాడుకుంటే బయటకు వచ్చిందా? లేకపోతే తల్లిదండ్రులే బయట పెట్టారు, రాలే ఇంటికి అని. పాప రాలేదని తల్లిదండ్రులు బయట పెట్టారు, కానీ ఈ పిల్లల్ని వీళ్ళు తీసుకొచ్చి ఇట్లా చేశారనే వార్త ఎలా బయటకు వచ్చింది? ఎట్లా వచ్చిందనేది పోలీసులకే తెలుసు. అది మనకు తెలియదు. మరికొంతమందితో మాట్లాడదాం గ్రామస్తులతో. అసలు అవమానమైనటువంటి ఘటన ఇది. అసలు మైనర్ల మీద దాడి చేసి ముక్కు పచ్చరాలని 8 ఏళ్ల బాలికను పొట్టన పెట్టుకున్నటువంటి ఘటన చాలా సంచలనాత్మకంగా మారింది. ఆ యొక్క ఆచూకీ కోసం పెద్ద ఎత్తున వారి తల్లిదండ్రులు కూడా వెతికేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, ఏమవుతుంది బాలిక? ఏమవుతుంది మనవరాలు సార్? ఏం జరిగిందంటమ్మా? పాప ఆదివారం నాడు ఆడుకునేకి అని వేయండి సార్. ఆడుకునేకి వేయని పిల్లని మిస్టరీ చేసినారు. ఎట్లా ఎత్తుకపోయినారో తెలియదు సార్. వాళ్ళు ఇంతవరకు ఎవరైనది మాకు తెలియదు. మా పిల్లని అట్లా జరిగింది కాబట్టి సార్, ఇంకొక పిల్లకు జరగకూడదు అంటే మా పిల్లని ఆ విధంగా ఏం చేసినారో వాళ్ళని అదే విధంగా చేసి చంపాలని, వెంకొండ్రి చేసి చంపాలని కోరుకుంటున్నాం సార్. మేము వెంకొండ్ర ఖచ్చితంగా చేయాలి. ఇంకొక పిల్లకు అలాంటిది జరగకూడదు అంటే ఈ పిల్లల్ని మాకు ఎట్లా గర్భసుఖం ఉందో వాళ్ళకి అట్లా గర్భసుఖం మిగిలాల, వాళ్ళని అట్లా చంపాల. అంత చిన్న పాపను ఆ ముగ్గురు, అసలు వాళ్ళు కూడా చిన్న పిల్లలే అంటున్నారు. అసలు ఏం జరిగిందంటారు? ఏం జరిగిందో సార్ ఆ పిల్లలకి, ఆ పిల్లల్ని చెప్తే కానీ మాకు తెలియదు కదా సార్. ఇట్లాంటి శాస్త్రాలు మంచిదా సార్? పిల్లలకు చదువుకోమని తల్లిదండ్రి పంపిస్తుంటారు, ఇట్లా చేయమని పంపిస్తారా సార్ తల్లిదండ్రి? మళ్ళీ వీళ్ళకి ఏమి అనేది కూడా అర్థం కాదా సార్? కుర్రన్నా కొడుకులైనా కానీ అంత దుర్మార్గమా సార్? మరి ఇంత దుర్మార్గం పండిపోతుంది ప్రపంచం పైన. చదువుకోమని పంపిస్తే ఇట్లా చేసుకుంటే పొమ్మంటారా సార్? వీళ్ళందరూ ఒకే స్కూల్లో? పాప చదువుతుంది. పాప 5 సార్, చిన్న పాప 9 ఏళ్ళ పాప. ఊరికే 9 ఏళ్ళలో పడింది. ఆ పాపకి ఏం తెలుస్తుంది సార్? వాళ్ళు ఎంత 10 తరగతి చదువుకునేటోళ్ళంట. ఈ పాప 5 చదువుకునేది, ఈ పాప ఎందుకు పోతుంది సార్? అక్కడ ఆడుకునే కన్నా పార్కు పోయింది. పార్కు పోయిందని పార్కు పోయినట్టుని ఎత్తుకపోయినారు సార్.
అంటే ఇద్దరు వాళ్ళందరూ ఒకే స్కూలేనా వేరు వేరు స్కూల్? వేరు వేరు స్కూల్ సార్. పాప ఇక్కడ కొత్త ముచ్చుమార్ల, వాళ్ళు పాత ముచ్చుమార్ల. అంటే ఎప్పుడన్నా వాళ్ళకి తెలుసా ఎవరనే విషయం? తెలుసు సార్ మాకు. మేము అవ్వాలమ్మ, మాది వేరే ఊరు కదా. ఇలా ఇట్లా ఈ ఊర్లో ఏం ఆ పిల్లలు, ఈ పిల్లకి ఏమి తెలుస్తుంది సార్? ఈ కందు వాళ్ళు చూస్తే అక్కడ ఏం తెలుస్తుంది మళ్ళా సార్? ఏం తెలుస్తుంది సార్ వాళ్ళకు? వాళ్ళమ్మ రాలే సార్. ఇంకా ఏమో మీరైతారమ్మా, మా పాపకి ఏమవుతారు? అసలు ఏం జరిగింది అనుకోండి, అసలు అసలు ఎప్పుడు చిన్నపిల్లల మీద ఇలాంటి అఘాయితాలు జరగకూడదు, ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తానా, ప్రియాంక రెడ్డి లెక్క త్రయం చేయట్టి ఉరికిచ్చి ఉరికిచ్చి కాల్చి చంపాల. ఉండకూడదు అట్టడి పిల్లలు. ఇప్పుడు ఈ పిల్లయ్యా, ఇంకో పిల్ల రేపు పొద్దున అయితే ఎవరు ఇంట్లో కంటాం? అందరం పనికి వెళ్ళకుండా ఉంటామా మనం? సన్న పిల్ల కదా, పాయం వచ్చిన పిల్ల కాదు కదా. ఇట్లాంటి న్యాయం ఈ ఊర్లోనే, రెడ్డి ఉన్న ఊర్లోనే ఈ న్యాయం జరిగితే రేపు పొద్దున వేరే ఊర్లో ఇంకా ఎంత అన్యాయం జరగాలి పిల్లలకి, ఆడపిల్లలకి? ఎట్లా తల్లిదండ్రులు విడిచిపెట్టిపోవాలి ఆడపిల్లని? కాలేజీకి వెళ్ళే పిల్లని పంపిస్తాం, బస్సులో వస్తుందా రాదా ఆ పిల్ల మధ్యలోనే ఆ లంచ కొడుకులు ఏం చేస్తారో చంపుతారు ఆ పిల్లని. ఇదే చిన్నపిల్లని ఇటు చేస్తే ఇంకా రేపు పొద్దున ఇంకెంత ఘోరంగా చేయొచ్చు ఆడపిల్లని. అట్లా లేకుండా మా పిల్ల ఎట్లయితే బాధపడుతుందో, వాళ్ళ లంచ కొడుకులు ఉరికిరికిచ్చి ఉరికిచ్చి చంపాలి. ప్రియాంక రెడ్డిని కాల్చినట్ట వాళ్ళ లంచ కొడుకులు ఎట్ట కాల్చి చంపినారో, మా పిల్లని అట్ట చేసినారో, వాళ్ళని అట్ట కాల్చి చంపాలి. మాకు ఆ న్యాయం చేయాలి అందరూ కలిసి. మా పిల్ల ఇప్పుడైతే ఎట్ట చేస్తున్నారో, అనుమతిచ్చి చచ్చినారో, వా నా కొడుకులు అట్ట చావాలా? అంటే ఇక్కడ తీసుకొచ్చి కాలువలో వేసినట్లు ఎలా ఎలా తెలిసింది మీకు? ఆ పిల్లలే చెప్పినారంట, రాత్రి పోలీసులకే చెప్పినారంట సార్. ఆ పాప పట్టించిందంట పోలీసులని, వాళ్ళు పోయి తెలుసుకొని, కుక్క వచ్చింది కదా నేను వాళ్ళని తెలుసుకొని, రాత్రి 12 గంటల వరకు ఉన్నారు సార్ వాళ్ళందరూ ఇక్కడిని. ఒక 100 మంది వచ్చినా కూడా పిల్లలు బయటకు పడలే. ఈ న్యాయం ఇదే ఊర్లో ఇట్లుంటే చిన్నపిల్ల రేపు పొద్దునంగా ఇవన్నీ చేస్తారు, ఇట్లాంటివి చేయకుండా మా పాపకి ఇట్ట జరిగితే వాళ్ళకి అట్ట చేయాలి. అంటే ఒకవేళ శవం దాంట్లో పడేసింటే ఒక రోజుకి 2 రోజులకి రావాలి, ఈ పాటికి వచ్చేసిన ఏం జరిగింది ఇప్పటిదాకా రాలేదు? రాలేదు సార్. అట్లందుకే ఏ న్యాయం చేస్తారో చూడండి. మేము అదే రాలే అని మేము అందరం వచ్చినాం ఇక్కడ, మీరే సాయం చేయాలి. అక్కడ ఇంకా ప్రజలు ఎక్కువ చేస్తే చెప్తారా అనేది, ఇంకా చిత్రహింసలు పెడితే చెప్తారు చూ సార్. అట్లా చిత్రహింసలు పెట్టాలా వాళ్ళని? వాళ్ళని అస్సలు కరెంటు పెడతారో లేక నా కొడుకులు నరుకుతారో, నాయట్లు దానికి గిరిచి పెడతారో? నాయట్లు దానికి గిరిచి పెడితే కంటంగాను కొరుకుతా సార్, కంటంగాను కొరుకుతా నేను. నాయట్లు దానికి గిరిచి పెడితే నా మనరాలను ఎప్పుడే చిత్రహింసలు పెట్టినారో ఎన్కౌంటర్ సార్? చిత్రహింసలు పెడితే నా పిల్లని ఆడేసినారో చెప్తారు. చిత్రహింసలు పెట్టాలా సార్? ఇంకొక ఆడపిల్లకి జరగకూడదు. తండ్రి తండ్రి ఉన్నాడు, బాలిక తండ్రి. అసలు ఏం జరిగింది? ఏం సార్ ఆడపిల్ల సార్? నా బిడ్డ ఏం అన్యాయం చేసింది సార్? వీళ్ళకు ఈ లంజ కొడుకులకు ఏం అన్యాయం చేసింది నా పిల్ల? వాళ్ళకు లేరా తల్లి, లేరా పిల్లలు, లేరా సార్? అభం తెలియదు, శుభం తెలియదు. మనం ఎట్లా పిలుచుకుంటా అంటావు సార్? సన్న పిల్లలు. ఏం తప్పు జరిగింది సార్? ఏం చేసింది నా పిల్ల? నా పిల్లకు ఏ గతి పట్టిందో వాళ్ళకు అదే గతి పట్టాలా. ఎన్కౌంటరు దేశప్పుడు ఎట్లా చంపినారో అదే విధంగా అట్లే చేయాలి వీళ్ళని కూడా. ఇంకో ఆడపిల్లకు జరగబోదు. ఈ ముచ్చుమారే కాదు, ఏ జిల్లాలో ఏపీలో కానీ తెలంగాణ ఎక్కడే కానీ జరగబోదు ఈ అన్యాయాలు, ఆడపిల్ల మీద అక్రమాలు. ఇంత టెక్నాలజీ వచ్చింది అయినా ఇట్లా చేస్తున్నారు. ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు ఈ అధికారులు? ఏం చేస్తున్నారు నాయకులు? ఏం చేస్తున్నారు? ఒక్క ఆడపిల్లకు జరగబోదు. చిన్న పిల్లకు కానీ పెద్ద పాపకు కానీ ఎవరికే కానీ అన్యాయం జరగదు. వాళ్ళకు వాళ్ళకు లేరా పిల్లలు? మా పిల్లలేనా? వాళ్ళకున్నారు కదా పిల్లలు, వాళ్ళకున్నారు కదా. ఏమి ఇంత ఘోరం? అభం తెలియదు, శుభం తెలియదు. ఇంత అన్యాయమా? సమాజంలో బతికే హక్కు ఉందా లేదా ప్రజలకు? సమాజంలో ఉన్నావా లేవా? ఇంకా ఇంత టెక్నాలజీ వచ్చింది ఉన్నావా లేవా? చెప్పుకోవాలంటే సిగ్గవుతుంది. సమాచారం పోలీసుల సమాచారం ప్రకారం దీనిలో వేసినారు అని అంటున్నారు సార్. ఇంతవరకు అయితే ఇంకా బయటపల్లె ఆచూక అనేది ఇంకా బయటపల్లె. వాళ్ళు ఏడ వేసినారు అనేది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలే. ఇప్పటి పొద్దున నిన్న రేతి నుంచి చూస్తున్నాం, రేతి నుంచి తెల్లాలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మా వాళ్ళు బుట్లు దించుకొని గాలాలు అవి దించుకొని ప్రయత్నం చేసినాం. తెల్లాలు వానకు కూడా ఇరిచిపెట్టకుండా మళ్ళా ఉదయం 5 గంటల నుంచి వచ్చినాం. ఉదయం 5 గంటల నుంచి దిగి స్టార్ట్ చేసినట్టు ఇంతవరకు దొరకలే. ఏం జరుగుతుంది? ఇంత టెక్నాలజీ వస్తే కూడా ఏం జరుగుతుంది? ఇంకొక ఆడపిల్లకు జరగదు. నా ఆడపిల్లతో పాటే యావత్ భారతదేశంలో ఆడపిల్లలు నాతో సమానమే. ఇంకొక ఆడపిల్లకు జరగదు. దేశాపుడు ఎట్లా దశ చట్టం తీసుకొచ్చి ఏ విధంగా ఎన్కౌంటర్ చేసినాడు అదే విధంగా జరగాలని
నా కోరిక. సార్ ఆ పాపని చిత్రమీసలు పెట్టినారో ఆ పిల్లలకు అట్లనే చేయాలి, ఆ రకంగానే చేయాలి. చిత్రమీసలు పెట్టి ఆ పిల్లలకు సవదేయాలి ఖచ్చితంగా, అదైతే కన్ఫర్మ్ చేయాలి. మాకు న్యాయం జరగాలి సార్, మా పాపకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగాల, అంతే. మాకు అదొకటే కావాల్సింది. కూడా చాలా ఘోరంగా మా పాపను సవదేయినారు. ఇప్పుడు చేనులకు చెట్లకు ఇంత కట్టకు పొలానికి పోవాలంటే చాలా ఇది భయం అవుతుంది. ఇంతవరకు ఈ పేర్ల రెడ్డి శూన్య పేరు ఈ ఊర్లో అసలు ఇంతవరకు పేరే రాలే, ఇప్పుడు వచ్చింది బయటికి పేరు. బాలిక తల్లి కూడా ఇక్కడికి వచ్చింది, అసలు తల్లడి లేటువంటి పరిస్థితి ఉంది. అబ్బం శుభం తెలియని చిన్నారి మీద అఘాయిత్యం చేసి అది హత్య చేసి కాలువలో పడేసి ఆచూకీ తెలియకుండా ఉండేందుకు రా శవానికి రాళ్లతో కట్టి కాలువలో వేశారనే ఘటన అయితే వెలుగొచ్చింది. అసలు చూస్తున్నాం మనం చాలా ఘోరమైనటువంటి ఘటన. వాళ్ళ తల్లితో పాటు అవ్వ తాతలు ఇక్కడ ఉన్న చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తల్లడి లేటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి సంఘటన జరగకూడదంటున్నారు. కడుపు కోత ఏ ఒక్క తల్లికి మిగలకూడదు అనేటువంటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటుతు మిన్నంటేలా కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా ముచ్చుమర్రి ఎత్తుకోతల పథకం కాల్వ వద్ద మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఒకవైపు ఉన్నాయి, ఒకవైపు ఉద్వేగమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. శవం ఆచూకీ తెలియలేదు, రాళ్ళు కట్టి కాలువలో పడేసినటువంటి ఘటనకి మీద పూర్తిస్థాయి విచారణ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే గీతా జయసూర్యతో పాటు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతం ప్రజలకు సంబంధించినటువంటి స్వయంగా ఈ ముచ్చుమర్రి గ్రామము బైరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి సొంత ఈ స్వగ్రామమే. ఈ గ్రామంలో ఇలాంటి ఘటన జరగడం అనేటువంటి బాధాకరమైన విషయం. ఏ మంత్రి మాటలకి ఏం జరిగింది ఉదయం 9:30 అన్నం తిన్నాను సార్. పిల్లల కూడా ఆడకనిక పోయింది, భద్రం కాయలకని పోయింది, ఎవరి పిల్ల కూడా పోయింది. పిల్ల లేదు సార్, ఇంకా కానీ రాలేదు. మేము 3 గంటల నుంచి ఎదుకులాడుతూనే ఉన్నాము, పిల్ల కానీ రాలే. వాళ్ళ నాయనని 2 సార్లు పంపించిన కడగిన్నీ పార్కులాది రాబో పార్కులాది రాబో అని పంపించి పోయచ్చినానే, పిల్ల కానీ రాలే అని వానొచ్చి ఆర్తనాదాలు మాత్రం ఆకాశాన్ని మిన్నంటిలాగా కనిపిస్తున్నాయి. బిడ్డ ఆచూకీ కనిపించలేదనేటువంటి తీవ్ర ఆవేదన కొనసాగుతుంది. మనతో ఈ ప్రాంతంలో మాత్రం పెద్ద ఎత్తున పబ్లిక్ తరలివచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు శవం ఆచూకీ ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా పోలీసు అధికార యంత్రాంగము రెవెన్యూ శాఖ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇది ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మాట్లాడు. ఈరోజు మరి ఊరును పాడు కూడా ఖచ్చితంగా వీటన్నిటినీ మళ్ళీ ఒకసారి ఒక క్రమశిక్షణ లైన్లో నడపాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు వాళ్ళ సహకారం కూడా అవసరం. దీంట్లో పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ, ఇది ఎక్కడో పైడాల్లో ఉన్న స్టేషన్ను తీసుకొచ్చి ఇక్కడ ముచ్చుమర్రిలో పెట్టారు. మరి స్టేషన్ పెట్టుకొని కూడా భయం లేకుండా ఉంది అని అంటే కొంతవరకు ఆలోచన చేయాల్సినటువంటి అవసరమేంటి. చాలా బాధాకరం. పిల్లలు ఈ పిల్లలు పెద్ద పాప ఈ పాప ఈ అమ్మాయి తర్వాత అమ్మాయే ఆ పాప ఎంత ఉంటుందో ఒకసారి చూడండి. ఈ పిల్లోడు కొడుకు 3 పిల్లలు ఎంత అన్యాయం, ఇది దుర్మార్గమైన చర్య. దీంట్లో క్షమించేటటువంటి విషయమే కాదు ఇది. కాబట్టి సరైన గుణపాఠం నేర్పాలి. వాళ్ళు ఎవరు చేసినా కూడా తప్పనిసరిగా గుణపాఠం నేర్పాలి. వీళ్ళందరూ ధైర్యంగా మీరు ఉండండి. ఖచ్చితంగా ఈ ఊరును బాగుపరిచేదానికి అన్ని విధాల మనం చేసుకుందాం. తొందరలో గ్రామంలో మరి ఈ ఒక వ్యవస్థను తయారు చేసుకుందాం. అది కాకుండా సీసీ కెమెరాలు ఇంతవరకు పెట్టలేదు ఈ దొంగలు. ఎందుకు అంటే ఇక్కడ పెడితే వాళ్ళు దొంగలు దొరుకుతారని దొంగ నా కొడుకు. కాబట్టి ఈ మీడియేట్ మరి గ్రామ డబ్బుతో నా సొంత డబ్బుతో కంప్లీట్గా నేను ఇంతకుముందే నేను ఎస్టిమేషన్ వేయించాను ఇంతకుముందు వీధి అదే సీసీ కెమెరాలే గనక ఈరోజు ఉండి ఉంటే ఘోరాలు జరగవు సార్. ఘోరాలు జరిగేది కాదు, ఇది ఎమ్మడే బయటపడేది, ఘోరాలు కూడా తక్కువయ్యాయి. కాబట్టి 1 ప్రియారిటీ ఏమనంటే ఈ ఊర్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు అన్నీ కూడా ఏర్పాటు తొందరలోనే ఒక 15 డేస్లో పూర్తి చేసి
అటు ఎల్లాల్లో ఇటు నేను చెప్పేది ఏమంటే అందరికీ సలహా ఇస్తున్నాం, సీసీ కెమెరాలు ప్రతి ఊర్లో పెట్టుకోండి. ఏదైనా గ్రామ డబ్బులు ఉంటే అటు ఇటు వేస్ట్ చేయకుండా సీసీ కెమెరాలు ఉంటే అవి దొంగతనాలు జరగకుండా కాపాడుకోవచ్చు. ఈ ఊర్లో తొందరలో ఏర్పాటు చేయబోతున్నాం. వీళ్ళందరికీ కూడా శబరమ్మ కూడా మొన్న వచ్చి చెప్పి ధైర్యాన్ని ఇచ్చి పోలీసు వాళ్ళని అప్రమత్తం చేసి వెళ్ళడం వల్లే కనీసం ఈ రకంగా ఏదో ఎత్తుకుతున్నారు. సిబ్బంది వచ్చింది, అందరు వచ్చారు, యంత్రాంగం వచ్చారు, వచ్చినాకనే. కాబట్టి ఇప్పుడు బయలుదేరింది, మళ్ళీ ఎక్కడో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ చూసుకొని ఇప్పుడు వస్తున్నారు. చూద్దాం, మరి ఇట్లా రాసి పెట్టారు పాపం వాళ్ళ కుటుంబానికి, మేము అండగా ఉంటాం. తర్వాత ఎవరైతే ఈ దోషులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్లకు మరి చట్టపరంగా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మీకు అని చెప్పి తెలియజేస్తున్నా. చిన్న పాప, పాప ఎందుకంటే చిన్న పిల్ల, అర్థమే కావడం. మైనర్ పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగడానికి ఇలాంటి అసాంఘిక ఏమని ఎట్లా భావించవచ్చు, ఎట్లా చూడవచ్చు? ఒకటండి, ఇప్పుడు తల్లిదండ్రుల భయమన్నా ఉండాలా? మూడు మూడు భయాలతో సమాజం ముందుకు పోతుంది. ఒకటి భయపడేది ఏదో, సమాజానికన్నా భయపడాలా లేకపోతే తల్లిదండ్రులకన్నా భయపడాలా? అరే దేవుడు దైవభక్తి ఉండి మరి ఆ దేవుని భీతన్నా ఉండాలి, పాప భీతి. ఇవి ఏమీ లేవు, చెడగొట్టి పెడుతున్నారు చిన్న పిల్లలకు తాపడము. స్కూళ్ళల్లో అయితే మేము వెళ్తే స్కూళ్ళల్లో ఆడ కూర్చొని తాగి సీసలు పగలగొట్టిపోయే పరిస్థితి ఉంది అంతటా మొత్తం మీద. దీనికంతా కారణం ఈ రౌడీలు ఎవరైతే ఈ 5 సంవత్సరాలు వీళ్ళను విచ్చలవిడిగా పంపించారో. మేమంతా ఎట్లా చేసామంటే ప్రతి కులానికి ఒక కుల సంఘాన్ని ఏర్పాటు చేసాం, వాళ్ళ కట్టుబాట్లతో నడపమన్నాం. ఎవడు ఏ తప్పు చేసినా అక్కడే శిక్షించమన్నాం, భయం పెట్టే పరిస్థితికి తెచ్చా. ఇప్పుడు ఇక్కడ చిన్న పిల్లలు 14 ఏళ్ళలోడు పిల్లలు ఎత్తుకపోయి ఇది ఎత్తుకొని పోయి ఒక హింసించి పాపను, వాట్ ఇస్ దిస్? ఇది 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 అసలు సహించే ప్రసక్తే లేదు. ఈ ఊర్లో కూడా ఒక డిసిప్లిన్ అనేది నేర్పించాలి, అందరం కూర్చొని మాట్లాడుకోవాలి. ముందుగా ఈ తాగుబోతుతనాన్ని తగ్గించాలి. ఎవడు తాగకుండా గ్రామంలో అందరం కలిసి కనుక మాట్లాడుకుంటే తాగకూడదు ఎవడు అని. కొన్ని ఊర్లు ఉన్నాయి ఆదోని వైపున కానీ లేదా ఆలూరు వైపున కానీ చాలా మహత్తరమైన గ్రామాలు అవి, ఆ పెద్దల యొక్క దీని కింద ఉంటాయి. ఒకవేళ వాడు తాగి కనుక కనపడితే 6 నెలలు వాడిని గ్రామ బహిష్కరణ చేస్తారు, వాడిని అసలు పంపించేస్తారు ఊర్లో నుంచి. అటువంటి గ్రామాలు ఉన్నాయి, నేను పాదయాత్రలో ట్రాక్టర్ యాత్రల్లో చూశాను, నేను మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆ పరిస్థితులకి రావాలి, అప్పుడే క్రైమ్ తగ్గేది. ఇదంతా తాగుబోతుతనము. లేకపోతే ఈ ఊర్లో ఒకరిద్దరు ఉన్నారు గాంజా వ్యాపారం, ఈ గాంజా వ్యాపారం చేస్తూ పిల్లలకు నేర్పిస్తున్నారు స్కూళ్ళ కాడ, వాడు ఎట్లా ఉంటాడు డిసిప్లిన్ చెప్పండి? ఈ రకంగా ఉంది. దీన్నంతా సక్రమంగా ఒక లైన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామం కూడా, రాయలసీమలో ఉన్న ప్రతి గ్రామం కూడా ఒక డిసిప్లిన్ తీసుకురాకపోతే మన కండ్ల ముందే ఈ గ్రామాలు నాశనం అవుతాయి, సమాజం నాశనం అవుతుంది. ముచ్చుమరి కాలువ మధ్య శోకం కనిపిస్తోంది. బాలికను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి శవాన్ని రాళ్లతో కట్టి కాలువలో పడేసిన ఘటన మీద ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వారిని శిక్షించాలనేసి కోరేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ముచ్చుమరి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలు నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటున్న వారు స్వగ్రామంలో బయట రాశాఖ చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ముచ్చుమరి ఎత్తిపోతల పథకం కాలువ వద్ద ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉద్విగ్నమైనటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. శవం యొక్క ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, ముచ్చుమరి ఎత్తిపోతల కాలువ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.